మహిళలు ఈ విధంగా చేస్తే మీ భర్తను కొంగుకు ముడేసుకోవచ్చు, అప్పుడు తప్పక మీ మాట వింటాడట. ద్రౌపది సత్యభామకు చెప్పిన చిట్కాలు. జీవితంలో ఆచరించాల్సినవన్నీ మహాభారతంలో వెతికితే కనబడతాయి. భర్త ప్రేమను పొందుతూ అతడు తనే లోకంగా ఉండాలంటే భార్య ఏం చేయాలి? భర్తకు కొంగుకు కొట్టేసుకోవడం ఎలా అనేది చాలామంది స్త్రీలకు అర్థం కాని ప్రశ్నలే. ఆడవాళ్ళ సాధారణ కోరికల్లో భర్త తన మాట వినకపోవడం కూడా ఒకటి. భర్తను తన కొంగుకు ముడేసుకోవాలని అనుకుంటుంది అని పెద్దవాళ్ళు అంటూ ఉండగా వింటూనే ఉంటాం. అయితే భర్త తన మాట వినాలంటే భార్య ఏం చేయాలో ద్రౌపది మహాభారతంలోని ఓ సన్నివేశంలో సత్యభామకు చక్కగా వివరించింది. సత్యభామ అడిగిన దానికి ద్రౌపది చెప్పినవి ఏమిటో చూద్దాం. ముఖ్యంగా భర్తకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు ఎవరి వద్ద భార్య చెప్పకూడదు, అలాగే దాంపత్య రహస్యాలను కూడా వెల్లడించకూడదని చెప్పింది. కొందరు భర్తలు తమకు లొంగాలని కోరుకుంటారు. భర్త వశీకరణులకు లొంగడు. అంతేకాదు, భార్య తన ఆగ్రహంతో గర్వంతో భర్తను తన ఆధీనంలో ఉంచుకోవాలని ప్రయత్నం చేయరాదు. భర్త తన మనసులో కోరికలను ముందే గ్రహించాలి. భర్త ఆహారం తినేటప్పుడు భార్య ఆయనతో మాట్లాడరాదు. తినేటప్పుడు ఎవరైనా అందవిహీనంగా ఉంటారు. ఒక తల్లి కొడుకుకి ఎలా సేవ చేస్తుందో అలాగే భర్తకు కూడా చేయాలి. భర్త ప్రేమను సంపూర్ణంగా పొందాలంటే ఉదయం భర్తను ఎప్పుడూ కూడా కటువైన మాటలు మాట్లాడరాదు. భార్య తన ఇంటి ఆవరణ బయటకు ఉండరాదు. ఉదయాన్నే ముఖం కడుక్కోకుండా భర్తతో భార్య మాట్లాడరాదు. ఇతరులు ముందైనా ఇంట్లోనైనా పెద్దల పగబడి ఇతరుల ముందైనా ఇంట్లోనైనా పెద్దగా పగలబడి నవ్వకూడదు. అది ఏ భర్తకు నచ్చని విషయం. భర్త తెలివి తక్కువ వాడైనప్పటికీ అతడే తెలివి గలవాడన్నట్లు ప్రవర్తించాలి తప్ప అతడి తెలివి తక్కువతనాన్ని బయట పెట్టకూడదు. అలాంటివన్నీ ఆచరిస్తే భార్య పట్ల భర్త ఎంతో సన్నిహితంగా ఉంటాడని ద్రౌపది వివరించింది. ఇటువంటి విషయాలు మరెన్నో తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి తెలుగు ఇన్ఫో ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.